ఏ జాబ్ చెప్పాలి. రైట్. రాష్ట్ర ప్రభుత్వం పాత్ర కన్నా సిఆర్డిఏ పాత్ర ఎక్కువ ఉంది. యా, ఇంకొక అంశం ఏంటంటే, ఇప్పుడే ఎక్కడైతే వీటికి సంబంధించినటువంటి జరుగుతున్నటువంటి అంశాల్లో శ్రీశైలం గారు, హైకోర్టు నుంచి తప్పించుకోవటానికి హడావుడి నిర్ణయం, ఎస్ పవన్ కళ్యాణ్ ఇప్పుడే దీనికి సంబంధించినటువంటి ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు జనసేన అధినేత. ఎక్కడైతే ప్రభుత్వం హైకోర్టులో న్యాయస్థానంలో ఎదురు దెబ్బ తగలబోతున్నందుకు మాత్రమే ఒక హడావుడి నిర్ణయం తీసుకున్నారని చెప్పని ఆయన వ్యక్తం చేశారు. రెండో అంశం ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా న్యాయస్థానం టు దేవస్థానం వరకు వెళుతున్నటువంటి మహాపాదయాత్రలో త్వరలో పాల్గొనబోతున్నాను, రైతాంగానికి మద్దతు తెలియజేయబోతున్నాం, వాళ్ళ పోరాటంలో తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం కూడా ఉంటారని చెప్పని చెప్పేటువంటి ఒక శ్రీకారానికి వారు సిద్ధమయ్యారు. ఒక అంశం. మరొక అంశం దీంట్లో చూస్తే, న్యాయస్థానం టు దేవస్థానం, న్యాయస్థానం టు దేవస్థానం మహాపాదయాత్ర మొదలైన దగ్గర నుంచి, న్యాయం దగ్గర నుంచి దేవుడి దగ్గరికి వెళుతున్నటువంటి ప్రతి అంశంలో కూడా రైతాంగానికి, అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజానీకానికి, అక్కడి నుంచి బయలుదేరినటువంటి వారికి, ఆ 29 గ్రామాల ప్రజలకి, లేదా ఆ అక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి విశేషమైనటువంటి స్పందనతో పాటు వారికి భగవంతుడు వారికి విపరీతమైనటువంటి ఆశీస్సుల్ని అందజేస్తూ ఉన్నాడు. నిజంగా భగవంతుడు ఇస్తున్నటువంటి వాళ్ళకి ఆశీస్సులు చాలా ఆశ్చర్యానికి అనిపిస్తుంది. ఒక్క అంశాల్లో దాంట్లో చూస్తే శ్రీశైలం, వారు 29 గ్రామాలకే పరిమితం అయింది అని చెప్పినటువంటి అమరావతిది, వారు అక్కడ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత వారికి వచ్చినటువంటి స్పందన చూసి రాష్ట్ర ప్రభుత్వం అవాక్ అయిపోయింది. ఇంతటి స్పందన అని చెప్పి నిజంగా వారు కూడా ఊహించలా. ఎవరైతే పాదయాత్ర బయలుదేరినటువంటి ఆ ప్రజానీకం కూడా, ఆ రైతాంగం కూడా, ఆ భోజన వర్గాలు కూడా ఊహించలా. అంతటి మద్దతు వారికి విశేషంగా లభిస్తూ వచ్చింది. ఒకటి అంటే వారికి 100 బల ఏనుగుల బలాన్ని కల్పించింది, వాళ్ళ సంకల్పానికి బలాన్ని కల్పించింది. రెండు, మనం ఎవరు ఊహించినటువంటి ఫండ్ వాళ్ళకి, వాళ్ళందరూ ఇప్పటి వరకు కోర్టులో కేసులు వేయటానికి ఎకరానికి 500, ఎకరానికి 2000, ఎకరానికి 5000 పోసుకొని వాటన్నిటిని ఇచ్చేసుకొని, లేదా బయట ఎవరన్నా తెలిసిన వాళ్ళ దగ్గర చందాలు తీసుకొని కోర్టులో కేసులు వేస్తున్నారు. అట్లాంటిది వారికి విపరీతమైనటువంటి చందాలు రావటం జరిగింది. ప్రతి ఒక్కరూ రూపాయి దగ్గర నుంచి మొదలుపెట్టి 1000, 1,00,000, ఎంత వీలైతే అంత, దాదాపు 20 కోట్ల రూపాయల వరకు. క్షమించాలి, ఎందుకంటే చందాలు కూడా స్థానికంగా ఉన్నటువంటి గ్రామాల వాళ్ళు ఏ గ్రామానికి వస్తే ఆ గ్రామంలో పోగు చేసుకొని ఇవ్వడం అంటే ఇవ్వకపోతే నాకేదో నష్టం జరిగింది, నేను ఇవ్వాలి, నేను భాగం కావాలి. అవుట్సైడర్స్ చందాలు ఇవ్వడం వేరు, మా గ్రామంలో వాళ్ళు ఇస్తే పర్వాలా, పక్క గ్రామంలో వాళ్ళు, ఆ పక్క గ్రామంలో వాళ్ళు వాళ్ళని పోతే, అరే ఇట్లా వెళ్తున్నాం చందాలు ఇవ్వడానికి అంటే, అరే బాబు ఉండుండని చెప్పని ఇంట్లో ఉన్నటువంటి పోపుల డబ్బాలో ఉన్నటువంటి ఆడవాళ్ళు కూడా ఆ తిరుమతులు దింసుల డబ్బాల్లో పెడతారు, అవి కూడా తెచ్చి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాటిని జాగ్రత్తగా ఇచ్చాయా మా పేరు కూడా చెప్పి ఇవ్వండి అని చెప్తున్నారు. అంటే అంత భాగస్వామ్యం వాళ్ళకి ఇదైంది. రెండో అంశం. మూడో అంశం, ఎక్కడైతే అమిత్ షా ఎక్కడైతే తిరుపతిలో వెంకన్న స్వామిని దర్శనం చేసుకుని కూర్చున్నాడో, కూర్చున్న వెంటనే ఫస్ట్ సబ్జెక్ట్ ఇది తీసుకున్నాడు, అమరావతి విషయంలో మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు, అసలు మీరు తీర్మానం చేసి మీరేం నిద్రపోతున్నారని మొదలుపెట్టాడు. తలంటేసాడు, తలంటేసి మీరందరూ పోయి రంగంలో దిగండి అన్నాడు, వాళ్ళందరూ పోయి రంగంలో దిగేశారు. అంటే బీజేపీ వైఖరిని, అమిత్ షా ఆలోచనని మార్చి ఆ వైపు నడిపించడం కూడా వాళ్ళకి నిజంగా చాలా బలం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం రెండు కనుక దీని మీద ఒక స్టాండ్లో ఉంటే, ఎవరు ఎన్ని పోరాటాలు చేసినా అది ఆ పోరాటాలకి స్పందన రాకపోవచ్చు. ఓన్లీ న్యాయస్థానమే వారికి కాపాడాల్సిన పరిస్థితి. కానీ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా దీనివైపు ఒక పాజిటివ్ వైబ్రేషన్తో ముందుకు వచ్చేసింది. రైట్. ఇక్కడ మూడో అంశం. నాలుగో అంశం ప్రధానమైనటువంటిది ఏంటి అంటే, ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం, మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న తర్వాత, ఆ నిర్ణయాన్ని నేను వెనక్కి తీసుకుంటాను, సిఆర్డిఏకి కట్టుబడ్డాను అని అంటే, సగం ఎవరైతే ఆయన మూడు రాజధానుల నిర్ణయం అనేటువంటిది 70% చనిపోయింది. ఎస్, వికేంద్రీకరణ అని చెప్పినా, లేకపోతే ఇంకొకటి చెప్పినా, తర్వాత ఇంకో చట్టం చేసినా, ఇంకొక బిల్లు చేసినా, లేకపోతే ఇంకొకటి తీసుకొచ్చి రుద్దాలని చూసినా కానీ, దీనికి ఉన్నటువంటి ఆ బలం ఏదైతే ఆయన ఫస్ట్ అనుకున్నటువంటి బలం, ఆ బలం బలహీనతగా మారింది. ఒక్క అంశంతో చూడొచ్చు, ఆయన ఎప్పుడైతే మూడు రాజధానులు అని చెప్పిన ఫస్ట్లో సంవత్సరంన్నర క్రితం చెప్పినప్పుడు బల్లలు పగిలిపోయి అక్కడ కొడితే చప్పట్లో కింద బల్లలు మొత్తం దమా 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 అని అందరూ అంత ఆనందం వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు దీని వ్యక్త